నూతనంగా ప్రకటించిన విజయనగర జిల్లా వెనుకబడి ఉందని జిల్లాకు వైద్య కాలేజీ కావాలనేదే ప్రజలు ప్రజా ప్రతినిధుల కోరిక అని జిల్లా ఇన్‌చార్జ్ కార్యదర్శి కేపీ మోహన్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలిపారు హాస్పిటల్ తాలూకాలోని కలెక్టర్ కార్యాలయం మధ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన వివిధ శాఖల ప్రగతి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన ఇన్‌చార్జ్ కార్యదర్శులు ప్రస్తుత ప్రగతి నివేదికను అధికారుల నుండి స్వీకరించారు జిల్లా హాస్పిటల్ మాతా శిశు హాస్పిటల్స్ లో ఎన్ని పడకలు ఉన్నాయి వైద్య కళాశాలకు ఎన్ని అనుమతులు పొందవచ్చో సమాచారాన్ని తెలియజేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖే నియమించిన నోడల్ అధికార నివేదిక ఇవ్వాలి ముందుగా వైద్య కళాశాల ఏర్పాటుకు ఇక్కడ ఆరోగ్య వసతులపై నివేదిక రూపొందించాలన్నారు జిల్లాలోని 5 నియోజకవర్గాల శాఖలు ఆయా తాలూకు అభివృద్ధిపై కార్యక్రమాలపై మరింత దృష్టి పెట్టాలన్నారు శాఖల వారీగా నిర్దేశించిన భౌతిక లక్ష్యాలు సాధించిన విజయాలతో సహా ప్రస్తుత నివేదిక గణాంకాల గురించి జిల్లా స్థాయిలోని వివిధ శాఖల అధికారుల నుంచి సమాచారం రాబట్టారు శాఖకు సంబంధించి జిల్లా తాలూకా స్థాయి అధికారుల సమాచారాన్ని సేకరించారు ప్రతి నెల సమావేశం నిర్వహిస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి సదా శివప్రభు తదితరులు పాల్గొన్నారు ಇಲ್ಲ ಎಷ್ಟು ಬೆಡ್ ಇರಬೇಕು ಅಂತ 600 ಬೆಡ್ ಅಂದ್ರೆ ಬೆಡ್ ಇದು ಅಲ್ಲಿ ಕೊಪ್ಪಳದಲ್ಲಿ 600 ಬೆಡ್ ಇರುತ್ತೆ ಈಗ 150 ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಗೆ ಸರ್ 600 ಬೆಡ್ ಬೇಕು